ఉన్న తొలి పద సన్నిధికి మనోజ్ఞ మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రియజనమా త్వరపడి రండి ప్రభు చరమా త్వరపడి రండి ప్రభు చరమా నారండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి మనోజ్ఞ మంగళ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు దేవుబలి పూజను ముఖ్యముగా ఎవరైతే అప్పుల సమస్యలతో ఉన్నారో వారి కొరకు యొక్క దేవుబలి పూజను అర్పిస్తూ ఉన్నాం అదేవిధముగా ఏ కుటుంబం అయితే చికాకులతో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉందో అటువంటి కుటుంబాల కొరకు కూడా ఈ దేవుబలి పూజను అర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా విజయ మేరీకి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని వారి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ఈ దేవుబలి పూజలో ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దేవుబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం ఓ ప్రభువా నా ఉచ్చారములల్లా తొలగింపుము నా దైన్యమును నా వెత్తలను పరిశీలింపుము నా పాపములన్నింటినీ క్షమింపుము పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం పలుకుతుంది మనము పరలోకానికి చెందిన వారము అని మన ఈ భూలోకానికి చెందిన వారం కాము పౌలు అంటున్నాడు మనము పరలోక పౌరులం అనగా పరమపితకు చెందిన వారము కనుక మనము మన దృష్టి పరలోక వస్తువుల మీద ఉంచాలి ఎవరెవరైతే పరలోక వస్తువులపై వారి హృదయమును ఉంచుతారో వారు దుష్టుడు పెట్టిన ప్రతి శోధనను జయించగలుగును కానీ ఎవరెవరైతే వారి యొక్క దృష్టిని కింద ఉన్నటువంటి భూమి మీద పెడతారో వారు సాతానును జయించలేరు సాతాను శోధనలకు బలిగా మారిపోతారని వాక్యం పలుకుతుంది కుమార కుమార్తె ఒకవేళ నీవు నీ దృష్టిని పరలోకం మీద ఉంచకుండా పరలోకానికి చెందిన వస్తువులపై ఉంచక నీ భూలోకానికి సంబంధించిన వాటిపై నీ మనస్సును తలంపులను అర్పించి ప్రభునికి దూరమయ్యావేమో ప్రభుని తలంపులు కాకుండా ఈ లోక తలంపులతో జీవించి ప్రభుని ఆశీర్వాదాలను పొందకుండా ఉన్నావేమో కళ్ళు మూసుకొని నీ కుడి చేతిని హృదయం మీద పెట్టుకుని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె నీ దృష్టి ఎవరి మీద ఉంది ఆత్మ పరిశీలన చేసుకొని ఒకవేళ లోకం మీద ఉంటే ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగు సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రీడ చేతను అశ్రద్ధ చేతను గోపాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్యకనియైన మరియు
సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని మాట్లాడుకుంటున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల పాస్కా నియమములను బద్దులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహం అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయునుగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. మొదటి పట్టణము హెహెజ్కేలు గ్రంథము 18:21-28 రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హెహెజ్కేలు చాప్టర్ 18 వర్సెస్ ఫ్రమ్ 21-28. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించినని న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుడు వలన కదా అని యావే ప్రభు నుడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడినేని, దుష్టుడు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలులారా వినుడు, నా మార్గము సబబైనది కదా కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోయినేని తన దుష్కార్యము వలనే చనిపోయాను. దుష్టుడు తన పాప కార్యముల నుండి వైదొలిగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినని తన ప్రాణములు కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలిగెను గనుక చావునకు త్రప్పి బ్రతుకును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయ్య గారు రాసిన
శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువిశేషము 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19-26 ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు. నరహత్య గావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాపింపబడిన మాట మీరు వినిన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సహోదరునిపై కోపపడేవాడు తీర్పునకు గురియగును, తన సోదరుని అవమానపరుచువాడు న్యాయ సభ ముందుకు వచ్చును, తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నిలో నగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధమున్నట్లు నీకు స్మరించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదటి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదుతో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించను, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించను. అంతర నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు యేసు నామమే జయమని. యేసయా నీ నామమే జయం, యేసయా నీ నామమే శరణమని భక్తుడు పలుకుతూ ఉన్నాడు. ఉదయకాలమే వాక్యాన్ని మునే ముందుగా ఆ గొప్ప నామము నామాన్ని జయిద్దాం, స్తుతులు అర్పించుదాం, స్తోత్రాలు అర్పించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసునామం జయ జయ్, క్రీస్తునామం జయ జయ్ అని ఈ చిన్ని పాటను ప్రార్థనగా చేసుకొని ఆ గొప్ప దేవునికి స్తుతులు అర్పించుదాం. ఉదయమే యేసునామం జయ జయ్, క్రీస్తునామం జయ జయ్, 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 యేసునామం జయ జయ్, క్రీస్తునామం జయ జయ్. సమారియ స్త్రీకి దాహము తీర్చిన జీవ జలమా యేసునాద జయ జయ్, యేసునామం జయ జయ్, క్రీస్తునామం జయ జయనామం, యేసునామం జయ జయ్, క్రీస్తునామం జయ జయ్. సమారియ స్త్రీకి దాహము తీర్చిన జీవ జలమా యేసునాద జయ జయ్, యేసునామం జయ జయ్, క్రీస్తునామం జయ జయ్, యేసునామం జయ జయ్, క్రీస్తునామం జయ జయ్.
పాపి మగ్ధలీనను పునీతము చేసిన పావనాత్ముడా యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై పాపి మగ్ధలీనను పునీతము చేసిన పావనాత్ముడా యేసు నామం జై జై క్రీస్తు నామం జై జై 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 పరిశుద్ధుడైన తండ్రి గొప్పవాడా శక్తిమంతుడా ఈరోజు వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సువార్త పఠనం ద్వారా మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, కోపము నాశనాన్ని తీసుకొచ్చును. కోపము వలన మనకు వచ్చేది నష్టమే కానీ లాభం లేదండి. కోపం అనేటువంటి స్వభావము మనము కలిగి ఉన్నప్పుడు ఆ కోపము ద్వారా సాతాను మనలోకి లేనిపోనివి అలజడలు తీసుకుని వస్తాడు, లేనిపోని శోధనల్ని తీసుకుని వస్తాడు, కుటుంబ సభ్యుల మీద గొడవడు పెడతాడు, భార్యకు భర్తకు మధ్య గొడవలు, బిడ్డలకు తల్లిదండ్రుల మధ్య గొడవలు, తమ్ముడుకు అన్నకు మధ్య గొడవలు, చెల్లికి అక్క మధ్య గొడవలు, కుటుంబానికి కుటుంబాని మధ్య గొడవలు. దీని వలన కోపమనే ఈ యొక్క దురాత్మ వలన, దుష్ట లక్షణము వలన. అందుకే చాలామంది అంటారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఫాదర్ అన్నీ మానేశాను కానీ కోపమే నా నుంచి వెళ్ళట్లేదు ఫాదర్. కొంతమందికంట ముక్కు మీద ఉంటుందంట కోపం. ప్రార్థనలు బాగానే ఎదుగుతారు కానీ ఎవరైనా వారిని పల్లెత్తి మాట అంటే ఊరుకునేది లేదు. ఏడాపాడ తిట్టే వరకు వారు నిద్రపోరు. వారు కోపం కంట్రోల్ కాని కోపం కొంతమంది కలిగి ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్న గొప్ప సత్యం ఏమిటంటే, నా కుమారుడుగా నా కుమార్తెగా నీలో ఈ కోపం అనేటటువంటి దుర్ద లక్షణం ఉండకూడదు. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకనే ఈ కోపం వలన మన జీవితంలో ఏమి జరుగును, ఈ కోపం వలన మనిషికి లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా, ఈ కోపము వాళ్ళ స్వభావం వలన మనిషి ఏ విధంగా దేవుని ఆశీర్వాదాలను కలిగి ఉంటున్నాడు, నిజంగా ఆయనకు ఆశీర్వాదాలు కలిసి వస్తున్నాయా, దేవుడు తానికి దాచిపెట్టిన ఆశీర్వాదాలను ఆయన పొందగలుగుతున్నాడా, ఇవన్నిటినీ ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మొదటిగా యాకోబు ఏం చెప్తున్నాడు విందామండి కోపం గురించి. యాకోబు రాసిన లేఖ 1:20 ఒకసారి విందాం. యాకోబు 1:20 ఏలైనా దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదండి. కలిసి రాదు. దేవుడి యొక్క కార్యాలు మనలో జరగాలంటే మనలో ఆ కోపం అనే స్వభావం ఉంటే గనుక దేవుని ప్రణాళిక మనలో నెరవేర్చబడదు, దేవుని ఆశీర్వాదాలు పొందలేము, దేవుని దీవెనలు పొందలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ కోపము దాన్ని అడ్డుకును. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా ఈ దేవుని బిడ్డలారా యాకోబు ద్వారా దేవుడు పలుకుతున్న సత్యం ఏమిటంటే దేవుని ప్రణాళిక అందరిలో నెరవేర్చబడాలి దేవుని ఆశీర్వాదాలు అందరి మీద కుమ్మరించబడాలి దేవుని యొక్క అభిషేకం అందరికీ రావాలి దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరించబడాలి కానీ అది జరగట్ల కారణం ఏమిటి మరొకసారి చదవండి అదే వాక్యాన్ని బ్రదర్ ఏలైనా ఎందుకంటే దేవుని నీతి దేవుని నీతి నెరవేరుటకు నెరవేరుటకు ఆయన ప్రణాళిక నెరవేరటానికి ఆయన అనుకున్నది నెరవేరడానికి తన బిడ్డల జీవితంలో మానవుని కోపం తోడ్పడదండి అసలు దానికి సహాయపడదు ప్రభు యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడాలంటే నాలో ఉన్నటువంటి కోపము ఉద్రేకము అది దేవుని ప్రణాళికలో నేను ముందుకు సాగిపోవడానికి అది ఏమాత్రము దానివల్ల ఉపయోగమేమీ లేదు నాకు సో కనుక మొదటగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఈ కోపము నాలో ఉన్నటువంటి ఈ కోపము ఎప్పుడెప్పుడు నాకు ఈ కోపం వస్తుందని నేను ఆత్మపరిశీలన చేసుకోవాలి నాలో ఉన్నటువంటి కోప స్వభావము ఈ దీని ద్వారా ఎవరినైనా గాయపరచబడుతున్నారా నాలో ఉన్న కోపము నా పక్క నా తోటి సహోదరుడికి గాయపరుస్తుందా నాలోని కోప స్వభావం వలన నా భర్త గాయపరచబడుతున్నాడా నా బిడ్డలు గాయపరచబడుతున్నారా సో నీలో ఉన్నటువంటి ఈ కోప స్వభావం వల్ల తోటి సహోదరి సహోదరులకు మేలుకరంగా ఉండాలి తప్ప అది చేదుకరంగాను కీడు తెచ్చేది గాను గాయపరిచేది గాను అది ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా అందుకని సామెతలు కూడా ఏం పలుకుతుందంటే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి విందామండి సామెతలు 15:18 ఏం పలుకుతుంది కోపశీలుడు చాలా జాగ్రత్తగా వినాలి సహోదరుడా సహోదరి చెల్లి అక్క తమ్ముడు వినండి కోపశీలుడు కోప స్వభావుడు వివాదమును పెంచును వివాదం పెంచుతుందండి శాంతి కాముడు కలహములు అనచును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కుమార కుమార్తె శాంత గుణము మనం కలిగి ఉండాలి దానికి బదులుగా కోప స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంట నాలో ఉన్న కోపం ఏం చేస్తుంది మేలు చేయదు నా సహోదరుడికి నా సహోదరురాలకి మేలు చేయదు నా సహోదరుడికి ఆశీర్వాదాలు తీసుకురాదు నాలో ఉన్న కోపం ఏం చేస్తుంది తెలుసా గొడవలు తీసుకొస్తుందంట అలజడి రేపుతుందంట కుటుంబాల మధ్యలో చిచ్చులు రోజుల్లో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా వారిలో ఉన్నటువంటి కోపం ఏం చేపిస్తుందంటే లాగు పెట్టి కొట్టేసి అయ్యో కోపంలో పొరపాటు అయిపోయిందండి సారీ అనరాని మాటలు ఆడిపించేస్తుంది కోపం ప్రేమగా మాట్లాడరు కోపగస్తులు కోపిస్ట్ అంటాం అంటే కోపం ఎక్కువగా ఉంటారు వాళ్ళు కోపిస్ట్ కోపం కలిగిన వారు ఈ కోపం అనే స్వభావం కలిగిన వారు మీ ఇతరులు ఏదైనా చిన్నది అన్నా కానీ వాళ్ళు రెచ్చగొట్టే మాటలు రెచ్చిపోతారు మాటకి పలానది అన్నాడంటే ఇదిగో నీ గురించి ఆయన ఇలాగ అన్నాడు ఆమె ఇలాగ అన్నదంటే ఆయన సేవకుడైనా బయటవారైనా సామాన్య ప్రజలైనా ధనవంతుడైనా పేదవాడైనా ఉద్యోగస్తుడైనా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఎవరైనా కానీ డాక్టర్ అయినా ఇంజనీర్ ఎవరైనా కోపిస్ట్ ఏం చేస్తారో తెలుసా వారి గురించి ఏదైనా మాట అనగానే వెంటనే వెళ్ళటం కొంతమంది అయితే కంట్రోల్ చేసుకోలేరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా వారిలో ఉన్న కోపం ఏం చేస్తుంది చంపేయడానికి కూడా దారితీస్తుందండి మన ఈ మధ్యన పేపర్లో పడింది కోపిస్ట్ భర్త భార్య ఏదో అన్నదని చెప్పి భార్య తలను నరికేశాడట సో వారిలో ఉన్న కోపము చివరికి ప్రాణాన్ని కూడా తీయడానికి వెనుకాడదండి ఆ కోపం అంత ఉద్రేకంగా ఉంటుంది కంట్రోల్ లేకపోయిందంటే చాలా కష్టం ఇప్పుడు బస్సు ఫాస్ట్గా నడుపుతున్నాడు డ్రైవరు వాడు కంట్రోల్ చేయాలంటే స్టీరింగ్ ప్లస్ బ్రేక్ కొడితేనే బస్సు కంట్రోల్ అవుతుంది ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు 100, 120, 180, 200 వరకు వెళ్ళిపోతుంటే ఆ కంట్రోలు బస్సు కంట్రోల్ చేయలేడు బ్రేక్ తొక్కినా కానీ కంట్రోల్ కాదు త్వరలో యాక్సిడెంట్ అవ్వచ్చు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనలో ఉన్నటువంటి కోపం అనే స్వభావము మనకు పొరుగు వారికి మేలు చేసి ఉంటే అది మంచి కోపమే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా నీ కోపాన్ని మంచి విషయాలు కోపపడి పర్వాలేదు
మీ కొడుకు కానీ మీ కూతురు కానీ తప్పు చేస్తారనుకో, కోపగించుకో. నువ్వు కోపపడి వారిని సరిదిద్దకపోతే వారు కూడా గాలికే ఎదుగుతారు. వారు ఏటో వారి గమ్యమేమిటో తెలియకుండా ఎదుగుతారు. చదువులో సరిగా చదవలేరు నువ్వు సరిదిద్దకపోతే. అందుకే వాక్యం పలుకుతుంది, గద్దించినటువంటి తండ్రి పాపము చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు బిడ్డల విషయంలో. సో గద్దించాలి, గద్దించే సమయంలో గద్దించాలి, సరిదిద్దే సమయంలో సరిదిద్దాలి. బిడ్డల మీద కోపము వారి భవిష్యత్తుకి వారిని సక్రమైన మార్గంలో తీసుకొచ్చే విధంగా ఉండాలి. కొంతమంది కళ్ళు ఎర్ర చేస్తారంతే వారి కోపం, కళ్ళు ఎర్ర చేస్తారంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి, గప్చిప్. కొంతమంది కోపము కళ్ళతో చూపిస్తారు, ఆమె కళ్ళతో చంపేస్తుందండి బాబు అంటాం, ఈయన కళ్ళతో చంపేస్తుందని బాబు అంటాం. అందులోని పెద్ద కళ్ళు ఉంటాయి వాళ్ళకి, ఆ పెద్ద ఇంకా పెద్ద కళ్ళు చేసి ఎలా చూస్తారో వాళ్ళు అక్కడే వణికేస్తారనమాట. పిల్లల్ని కళ్ళతో చూసి భయపెడతారు. సో వారి కోపము కళ్ళ ద్వారా చూపిస్తారు. కొంతమంది వారి కోపాన్ని చేతలతో చూపిస్తారు, కొంతమంది వారి కోపాన్ని మాటలతో చూపిస్తారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనిషి అన్న ప్రతి ఒక్కరిలో కోపం ఉంటుంది, కానీ కోపం ఉండడము చెడు కాదండి. ఆ కోపం నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? మంచిని చేయడానికి ఉపయోగిస్తున్నావా, లేదా నీలో ఉన్న కోపము నువ్వు కంట్రోల్ తెప్పే విధంగా నేను చేస్తుందా? ఈరోజు నువ్వు చెక్ చేసుకోని యొక్క నీలో ఒకవేళ కోపం ఉంటే, ఒకవేళ నువ్వు కోపిష్ఠుడుగా ఉన్నట్లయితే, ఒకవేళ నీలో కోపం అనే స్వభావం ఉన్నట్లయితే, అది నేను ఏ దారికి తీసుకెళ్తుంది? కంట్రోల్ చేసుకోగలిగినంత కోపం ఉన్నదా, లేదా బ్లాస్ట్ అయిపోయినటువంటి కోపం నీలో ఉందా? కంట్రోల్ చేయలేని కోపం ఉండేదంటే ప్రమాదం. చాలా జాగ్రత్తగా మనం దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం వాక్యంలో చూస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన లేఖ 3:8 కనుక సామెతలు ఏం చెప్తుంది, కోప స్వభావం ఏం చేస్తారంటే అలజడి తీసుకొస్తుంది. కోపం ఉన్నవాడు వాడిలో సమాధానం ఉండదు, కానీ శాంతి గుణం కలిగిన వాడు సమస్యలను అణచివేసుకుంటాడు, అణిస్తాడు. చదవండి. కానీ ఇప్పుడు మీరు కోపము మోహము ఈర్ష అను వారి నుండి విముక్తులు కావాలను. చూడండి, దేని నుంచి మనం విముక్తులు కావాలంట? ఎవరు మనం? దేవుని బిడ్డలం, దేవుని బిడ్డలం మనం. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, కోపము తాపాలు స్వార్థము అసూయ ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా, సాతానికి సంబంధించిన అన్నిటి నుంచి మీరేం చేయాలంట, విముక్తులు కండి. ఇంకొక లెటర్లో ఆయన ఏం రాశాడంటే, ఈ లోకానికి సంబంధించిన వాటికి మీరు దూరంగా ఉండండి. హల్లెలూయా. మనము దూరంగా ఉండాలండి. దేనికి? కోపానికి దూరంగా ఉండు. కోపానికి దూరంగా ఉండాలంటే, కోపం దూరంగా ఉండడం అంటే ఏంటి? కోపం నీలోకి వస్తుంటే మాటి మాటికి కొంతమందికి కోపం వస్తూనే ఉంటుంది. అందుకే ముక్కు మీద ఉందంటారు, అమ్మో వీడికి ముక్కు మీదే కోపం అండి. ముక్కు అంటే వెంటనే సడన్గా. ఇంకా కొంతమంది షార్ట్ టెంపర్ అండి వీడు. షార్ట్ టెంపర్ అంటే సడన్గా రేజ్ అయిపోతాడు, సడన్గా కోపం వస్తుంది, సడన్గా చేయలేపుతాడు, సడన్గా మాట్లాడతాడు, సడన్గా బూత్ మాటలు మాట్లాడతాడు, సడన్గా భార్యను కొడతాడు. కంట్రోల్ చేసుకోలేడు. నీ కోపము నిన్ను రూల్ చేసే విధంగా ఉండకూడదు, నిన్ను గైడ్ చేసే విధంగా ఉండకూడదు. సో నీ కోపము నువ్వు కంట్రోల్లో పెట్టే విధంగా ఉండాలి. అది నిన్ను కంట్రోల్లో పెట్టే విధంగా ఉండాలంటే కష్టమే. సో కనుక చెక్ చేసుకునే జీవితాన్ని, నీలో ఉన్న కోపం నీకు ఏం చేస్తుంది, నువ్వు కంట్రోల్లో పెట్టగలుగుతున్నావా కోపాన్ని, లేదా నీ కోపం నిన్ను కంట్రోల్లో పెడుతుందా? జాగ్రత్త. అది కనుక నీలో నీకు బాస్ అయ్యి నిన్ను కంట్రోల్లో పెడుతుందంటే అంతే, నువ్వు దానికి బానిస అయిపోతున్నట్లు. నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టడం చేసుకో. అంటే ఏంటి? ఎప్పుడు కోపపడాలి, ఎవరితో కోపపడకూడదు అనే దాన్ని నువ్వు పరిశీలన చేసుకొని, నీ కోపం నీలో ఉన్న కోపము మేలు చేసే దానిగా ఉన్నదంటే అది మంచిదే. దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు ప్రతి దేవుని బిడ్డలారా. అంతే తప్ప మాట మాటి కోపపడడం అంటే ఆ కోపము నిన్ను కంట్రోల్ తప్పేలాగా చేస్తుంది. బహు జాగ్రత్త. కోపిష్టైనటువంటి కుమారుడా, కుమార్తె, తెలుసుకో సత్యమును. చాలా కంట్రోల్ తప్పుతున్నావేమో నీ కోపం వల్ల. నీ కోపం వల్ల కుటుంబ సభ్యులు ఎవరికి నిన్ను ఇష్టపడతలేదు. అందుకని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని ఇష్టపడతారు ప్రతి ఒక్కరంటే, శాంతి స్థాపకులకు, శాంతి అంటే సమాధానంతో ఉన్నవారు అందరితో కలిసిమెలిసి, ఎవరైనా తప్పు చేసినా కానీ వారిని సర్దుకుపోతూ
అందరితో సమాధానంతో నివసించే వారిని అందరు ఇష్టపడతారు. కోపిష్టి అనుకుని తెలుసుకున్నవాడికి, ముక్కు మీద కోపం ఉన్నవాడికి ఎవరు రారు పక్కకి. వరే మొన్న ఏదో మాట అన్నాను పొరపాటున, నా ఫ్రెండ్ కాదని చెప్పి ఏదో మాట అంటే వాడు నన్ను లాగబెట్టి కొట్టాడండి. అంత కోపిష్టితో, అంత కోపిష్టోడు నా ఫ్రెండ్ అంటే నాకు సిగ్గుగా ఉంది. చీ, వాడి ముఖం కూడా నేను చూడను. కోపిష్టోళ్ళకి స్నేహితులు పెద్దగా ఉండరండి. మాట మాట కోపడుతుంటే ఈవెన్ కోపిష్టైన భర్తతో ఎవరు ఉండరు, చాలా తక్కువ. కోపిష్టైన భార్యతో కాపురం చేయడం చాలా తక్కువ, చాలా కష్టం. మాట మాట కోపడుతుంటే ఎవరు కాపురం చేస్తారండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీ దగ్గర నలుగురు రావాలని చూసుకోవాలి తప్ప, నీకు నలుగురు సహాయం చేయడానికి రావాలని చూసుకోవాలి తప్ప, నలుగురు నిన్ను చూసి పారిపోయే విధంగా ఉండకూడదు. నలుగురితో స్నేహం చేసుకోవడానికి నువ్వు వారు ఇష్టపడాలి, నేను స్నేహితుడిగా అంగీకరించడానికి. మరి నువ్వు కోపిష్టిగా ఉంటే ఎవరు ఇష్టపడతారు కుమార కుమార్తె? కనుక తెలుసుకో సత్యమును. చివరిగా ఒక వాక్యం చదువుకుని వాక్యం ముగించుకుందాం. సామెతల గ్రంథము 22:24. సామెతలు 22:24. కోప స్వభావంతో చెలిమి చేయవలదు, ఉగ్ర స్వభావంతో కలిసి తిరగవలదు. చూడండి, ఎవరితో తిరగొద్దు అంటుంది వాక్యం? కోపిష్టులతో తిరిగావనుకో, నువ్వు కూడా కోపిష్టిగానే మారిపోతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఒకవేళ నీ స్నేహితులు ఎవరైనా కోపిష్టులు ఉన్నారనుకో, వారితో జాగ్రత్త, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. లేకపోతే ఏం చేస్తుంది, ఆ గాలి నీకు సోకిందనుకో, నువ్వు వాడికంటే ఎక్కువ కోపిష్టి అయిపోతావు. సో కనుక వాక్యం పలుకుతుంది, కోపిష్టులతో చెలిమి చేయవలదు. చాలా ఘోరం, చెలిమి చెయ్యమాకు ఎవరితో? కోపిష్టితో. కాబట్టి వాడితో నువ్వు ఎలా ఉండాలా? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. వాడు కోపిష్టి అయితే ఓకే హాయ్ బాయ్ అనేటట్టుగా ఉండాలా? లేకపోతే నువ్వు కూడా ఆ గాలి వాడుకున్న కోపిష్టి గాలి నీకు కూడా తగిలిందనుకో, అంత ఇద్దరు కూడా వాడికంటే ఎక్కువగా కోపిష్టి అయిపోతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యం తెలుసుకుని దివ్య బలుపులు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో, ఈరోజు నీ జీవితాన్ని చెక్ చేసుకో. నీ హృదయంలో ఒకవేళ నువ్వు కోపిష్టిగా ఉన్నావని నీకు తెలిసినట్లయితే, నీకు తెలుసు నీకు కోపం ఎప్పుడప్పుడు వస్తుందో, అందుకని ఆ కోపం ఉన్నవాడు ఏం చేయాలంట, ఆ కోపం నీలో ఉన్నప్పుడు ఏముందంటే, చివరిగా మత్తయి సువిశేషం 5:22 యేసయ్య ఏమన్నాడు విందాం. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభకు ముందుకు వచ్చును, తన సోదరుని అవివేకి అని పిలుచువాడు నరకాగ్నిలోనగును. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుక తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పాదం ఉన్నట్లు నీకు స్మరించినచో, ఆ కానుకను పీఠం చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం క్షుణ్ణంగా చెప్తుందండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంటి దగ్గర భార్యతో గొడవపడి, భర్తతో గొడవపడి, లేకపోతే వాళ్ళని కోపంలో కొట్టేసి, కోపంలో తిట్టేసి, కోపంలో గాయపరిచి, అదే హృదయంతో వచ్చి ప్రభు ముందుకు వచ్చి, ప్రభా స్తోత్రం 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 దేవా, అయ్యా నా బిడ్డలను దీవించు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు మంచి ఉద్యోగం దయచేయని ఆ కోపపడి, అదే మనస్పార్థంతో వచ్చి, ఆ అటువంటి హృదయంతో వచ్చి ప్రభువుకి మొరపెడతారు. గంటసేపు ప్రార్థిస్తారు, మందసం ముందు ప్రార్థిస్తారు గంటసేపు, 2 గంటలు. సో అటువంటి వారి ప్రార్థన ఏంటంట, ప్రభు దగ్గరికి చేరుతుందా? చేరదు. సో వారు ఏం చేయాలి? అరే నేను కోపంతో తుట్టేసాను మా ఆవిడ్ని, అయ్యో కోపంలో కొట్టేసాను, గాయపరిచాను, ఇది తప్పు. సో కాబట్టి నేను వెళ్ళి, ఐఎమ్ సారీ డియర్, ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ సిస్టర్ అని ముందు నేను అక్కడికి వెళ్ళి సఖ్యపడి, అప్పుడు అటువంటి మంచి మనసుతో వచ్చి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, నన్ను బహుగా ఆశీర్వదించి, అన్ని విషయాలు నన్ను ఇచ్చింపజేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుని దివ్య బలిపూజలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్.
ఆగలను ఏసయ్యా ఏమీ లేదే ప్రభునాదను ఏమీ ఆగలను ఏసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ నాదంతయో నీవే నే జీవించడం నీ కృపయే నాకున్నదంతయో నీదే నే జీవించడం నీ కృపయే నీ జీవించడం నీ కృపయే ఏమి ఆగలను ఏసయ్యా ఏమి లేదు ప్రభునాదంటు ఏమి ఆగలను ఏసయ్యా ఏమి లేదు ప్రభునాదంటు ఏమి లేదు ప్రభునాదంటు ఏమి లేదు ప్రభునాదంటు సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన సత్య శిశువు ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముల ద్వారా మమ్ము నీతో సఖ్యపరుచుకొనుటకును మరలా మాకు రక్షణమును అనుగ్రహించుటకును నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రాభావమునకు కనికరమునకును చిహ్నముగా ఉన్నది. కావున మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణములను దయతో అంగీకరింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుకోవడం నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీవు నీ పుత్రుడు మనస్సును నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తం ప్రత్యేకమైన నీ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విననాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి అందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోను దోతలతోను ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున ఉస్సాన ప్రభువు నామమున వెంచేసిడు వారు ధన్యులు. మహోన్నతమున ఉస్సాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధనకు నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక, మమ్ము రక్షింపుము, మీ శిలువ ఉత్థానము ద్వారా మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సమకమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములను పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని పోలంతో నగర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చేయుము. ఉత్తమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వాడి దీవప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్నెలకు మరియమాతోను పునీత అపోస్తలతోనూ ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేయన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యథాపమైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువాని కీడు మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపమును విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడ యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, ఇదిగో నీలో ఉన్నటువంటి కోప స్వభావం విడిచిపెట్టి శాంతి స్వభావం కలిగి జీవించావంటే గొప్పగా దీవించబడతావని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు ఇందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు కుమారుడు పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవునికి చేర్చును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారంగా ప్రసాదించిన దివ్య సంస్కారము మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానం నుండి మమ్ము విముక్తి గావించి రక్షణ పరమరహస్యములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు,
సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలావలెను పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూసి సిద్ధపడిన భక్తుల చూసి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు